Nellore jilla jarugutunna nagarapalaka samstha enikalaku anni charyalu pagadbandiga chepattamani ippatavarku prashantamaina vatavaranamlo enikalu jarugutunnayani jilla SP Vijayarao telijesaru ee sandarbhanga ayana media tho maatladutu 8 mandi DSP lu special striking force ga niyamincham jarigindani Nellore prajalu shanti pavuralani ayana annaru ilage sayantra varaku enikala prakriya konasagalani ayana koraru ఈ రోజు మనకి నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి ప్లస్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నట్టు గతంలో జరిగిన మీడియా సమావేశాల్లో 46 డివిజన్స్లో ఏర్పాట్లన్నీ చేశాం. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 46 డివిజన్స్లోనే సున్నితమని అతి సున్నితమని అండ్ సాధారణమని అన్నట్టుగా మనం పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ని డివిజన్ చేసాం. ఈ డివిజన్లో భాగంగానే సున్నితమైన దానికి ఒక 1+5 అంటే ఒక ఎస్ఐ ప్లస్ 5 మంది కానిస్టేబుల్స్, అతి సున్నితమని కాస్త వాళ్ళు మన రెడ్ గేర్ ఎక్విప్మెంట్తోనూ అది ఉంటారు. అండ్ నార్మల్ దాంట్లో ఒక కానిస్టేబుల్ ఒక లేదా ఒక హోమ్ గార్డ్ మేము పెట్టడం జరిగింది. ఇవి మన ఏఎన్ఎస్ ఫోర్సెస్ని ఇవ్వటం కూడా జరిగింది. వారు కూడా పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఏదైతే మనం సున్నితమైన అతి సున్నితమైన అన్నాము వాటికి దగ్గరలో ఉంటారు. దాంతోపాటు మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్, దాంతో ఎస్పీ ఆఫీస్లో కూడా మనం కాన్స్టెంట్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ మన దగ్గర ఇంటెలిజెన్స్ కలెక్షన్ దాంతో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు మీడియా ఫ్రెండ్స్ ద్వారా కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ హౌ ఇస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. ఇప్పటి వరకు కూడా జరిగిన ఎన్నికల ప్రక్రియలో అట్లాంటి సంఘటనలు జరగలేదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా శాంతికి నిదర్శనంగా ఉంటారు అనేది మనందరికీ తెలుసు. ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో వారిని వినియోగించుకోవాల్సిందిగా ఇది చాలా అమూల్యమైనది. ఓటు అనేది ఎన్ని ఏళ్లకు ఒకసారి వస్తుంది మీ అందరికీ తెలుసు. ఇట్స్ చాలా ప్రీషియస్. అందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వారు వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోండి. మన సెక్యూరిటీ ప్రక్రియలోకి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న వరకు చాలా ఏర్పాట్లు చేసాము. అంతా కూడా సవ్యంగా సజావుగా జరుగుతుంది. మార్నింగ్ డిఐజీ సార్, గుంటూరు రేంజ్ డిఐజీ సార్ కూడా వచ్చారు. సారు డిఐజీ రేంజ్ ఆఫీసర్, నేను కూడా స్వయంగా కొన్ని పోలీస్ స్టేషన్లు పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ స్వయంగా విజిట్ చేసి రావడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 1:30 దాటింది. ఈ దాని తర్వాత దాన్ని ఈవినింగ్ 1 అవర్ రౌండ్ మేము ప్రతి 1 అవర్కి హౌ మచ్ పర్సంటేజ్ హౌ మచ్ ఇది అయిందనేది కూడా మానిటర్ చేస్తున్నాము. దీంతో కాకుండా కమ్యూనికేషన్ విభాగం వాళ్ళని కూడా అలర్ట్ చేసి మనం కాన్స్టెంట్గా మానిటరింగ్ చేస్తూ ఉంటున్నాం. విల్ ఎన్ష్యూర్ దట్ 100% పీస్ఫుల్గా జరిగేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాము. నెల్లూరు ప్రజలు మరొకసారి చెప్తున్నా, శాంతి కపోతాలలాగా శాంతికి నిదర్శనం. వీరు ఎప్పుడు కూడా ఎట్లాంటి ప్రక్రియలో అంటే చట్టాన్ని తీసుకుని తమ చేతిలో తీసుకున్న ప్రక్రియలోకి ఎవరు ఉండరు, వెళ్ళకూడదు అనేది నా అభిలాష. అందరూ కూడా దయచేసి ఎన్నికల ప్రక్రియకి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్.